వంటల స్పెషల్ ఈరోజు గుమ్మడికాయ ఇగురు చేస్తున్నారండి. దీనికి కావాల్సిన ఇదిగో గుమ్మడికాయ అండి. మా గోదావరి జిల్లాలో ఇది సూర్య గుమ్మడికాయ అంటారు, అలాగే కూర గుమ్మడికాయ అని కూడా అంటారు. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే పచ్చిమిరపకాయలు, తాలింపు మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, పసుపు, ఎండుమిర్చి, కరివేపాకు, బెల్లం, సాల్ట్. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దామండి. ఓకే అండి, ఇప్పుడు గుమ్మడికాయ కోసుకుందామండి. కోసుకున్న గుమ్మడికాయని ఇలా ముక్కలు కింద తీసుకునండి. ఇందులో ఉన్న దీన్ని ఇలా తీసేసుకోవాలి. కదండి ఇలా ముక్కల కింద కోసుకుని దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలి. ఇలా చిన్న ముక్కల కింద మనం కోసుకోవాలండి. ఓకే అండి, ఇలా ముక్కలు కోసుకున్నానండి. ఇలా పెద్ద పెద్ద ముక్కలు కోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుందాం. కొంచెం దలసరిగా ఉన్నదే యూజ్ చేసుకోవాలండి దీనికి. ఓకే, దీంట్లో ఆయిల్ వేసుకుందాం. ఇందులో ఆయిల్ వేసుకున్నాం కదండి, కొంచెం ఒక చిటికెడు పసుపు కూడా వేసుకున్నాం. తర్వాత కొంచెం జీలకర్ర, అలాగే ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు వేసుకుని ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం వేగినాయి కదండి, ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందామండి. అలాగే కొంచెం కరివేపాకు, ఈ పచ్చిమిర్చి బాగా వేగని తర్వాత కొంచెం బాగా వేపాలండి.
ఇది బాగా వేగింది కదండి, దీంట్లో ఇప్పుడు ఈ ముక్కల్ని వేసుకోవాలి. ఈ గుమ్మడికాయ ముక్కలు ఇందులో వేసుకుని కొంచెం ఈ పోపు అంతా కలిసిలాగా కిందకి పైకి ఇచ్చుకోవాలండి. ఈ గుమ్మడికాయ ఇప్పుడు మా గోదావరి జిల్లాలో బాగా ఫేమస్ అండి. ఇది బంతి భోజనాల్లో కూడా వేస్తారండి, బాగా ఇష్టంగా తింటారు. ఇది పర్ఫెక్ట్గా మీరు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా పైకి కిందకి తిప్పాం కదండి, ఇప్పుడు దీని మీద కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఓకే అండి, ఇప్పుడు ఇలా మగ్గిపోయింది కదండి, ఇప్పుడు దీంట్లో బెల్లం వేసుకుందాము. కొంచెం స్వీట్గానే ఉంటుందండి, కొంచెం ఎక్కువ బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకుని కొంచెం ఇలా పైకి కిందకి తిప్పుకున్న తర్వాత మళ్ళీ కొంచెం సేపు మగ్గనిద్దామండి. ఇది కూర అయిపోయే వరకు కూడా లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలండి. ఇప్పుడు రసం కూడా మరిగిపోయిందండి, ఇప్పుడు ఈ రసాన్ని కూడా తాలింపు వేసుకుందాము. ఈ లోపల ఇది మగ్గిపోతుంది. ఓకేనండి, కర్రీ ఇలా మగ్గుతోంది, ఈ లోపల రసం తాలింపు వేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని దింపుకొని వేరే గిన్నెలో పోసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని చిన్న పాన్లో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ముందుగా ఈ జీలకర్ర వేసుకుని తర్వాత ఇదిగో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, వీటిని కూడా దీంట్లో వేసుకుందాం. ఇది కొంచెం వేగిన తర్వాత చూడండి, ఇవి ఉల్లిపాయ ముక్కలు వేగినాయి కదండి, ఇప్పుడు ఈ ఎండు మిరపకాయ ముక్కలు వేసుకుంటున్నానండి. అలాగే కొంచెం కరివేపాకు, ఓకేనండి, ఇవి కూడా వేగిపోయినాయి. దీన్ని మనం ఆ రసంలో ఈ తాలింపుని వేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపు ఇందులో ఇందులో వేసుకున్నామండి. ఇప్పుడు ఇదిగో రసం తయారయ్యిందండి. ఈ గుమ్మడికాయ కర్రీలోకి ఈ రసం చాలా బాగుంటుంది, ఇష్టమైతే సాంబార్ కూడా చేసుకోవచ్చు. నేనైతే రసం చేశానండి. ఈ చారు మేము చారు అని అంటాము, చింతపండు చారు అని అంటాము. అలాగే ఇప్పుడు కర్రీ కూడా చూసుకుందాము. ఓకేనండి, కర్రీ కూడా రెడీ అయిపోయింది.
ఓకే అండి, కర్రీ కూడా తయారైపోయింది. గుమ్మడికాయ కర్రీ ఇప్పుడు కబాబ్ చేసుకున్నాం. ఆఫ్ చేసుకుని ఇది దించుకొని బౌల్లోకి తీసుకుందామండి. చూసారు కదండి, ఎమ్మీ ఎమ్మీగా జ్యూసీ జ్యూసీగా గుమ్మడికాయ కర్రీ తయారైందండి. ఈ గుమ్మడికాయ ఇగురిని మా గోదావరి జిల్లాలో బంతి భోజనాల్లో కూడా వేస్తారండి, చాలా ఫేమస్ ఇది. కనుక మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనండి, గుమ్మడికాయ కూర రెడీ అయిపోయింది. ఇది చాలా జ్యూసీగా ఉంటుంది, మనం రైస్లో తినచ్చు, లేదంటే ఇష్టమైతే బట్టనే కూడా తినచ్చు, హెల్తీ ఫుడ్డే కాబట్టి. ఓకేనండి, ఓకే రెడీ అండి. ఈ గుమ్మడికాయ ఇగురు కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.